గుడివేడ నియోజకవర్గ స్థాయి ప్లీనరీ సమావేశానికి విచ్చేసినటువంటి మన స్థానిక ఎమ్మెల్యే గారు కొడాలి నాని అన్న గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి మంత్రివర్యులు జోగి రమేష్ గారికి, అలాగే మన బందర్ పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి గారికి, అలానే మన పేర్ని వెంకటరామయ్య గారికి మరియు కైలే అనిల్ కుమార్ గారికి, అలానే గౌతమ్ రెడ్డి గారికి, అలాగే వేదికను అలంకరించినటువంటి రమేష్ నాయుడు గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ఎంపీపీలు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు మరియు సర్పంచ్లు, అలాగే ఏఎంసీ చైర్మన్స్, అలాగే ఇక్కడికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన పార్టీకి ముఖ్య అతిథులైనటువంటి పార్టీ కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు పార్టీలోని కార్యకర్తలందరి కష్టానికి ఫలితమే ప్రతి ఒక్క అధికారి కూడా. మన పార్టీ అధికారంలోకి రావాలన్నా, ప్రతి ఒక్క కార్యక్రమం జరగాలన్నా, మన ముఖ్యమంత్రి వర్యులు ఏర్పాటు చేసినటువంటి ఇన్ని సంక్షేమ పథకాలు అమల్లోకి రావాలన్నా, ప్రతి ఒక్క కార్యక్రమానికి కూడా ముఖ్య కారణం కార్యకర్తలే. వీరు పరే కష్టానికి కార్యకర్త అనేది చిన్న వర్డ్ మాత్రమే, కానీ దానికి మించి వారు వెనక ఎంత కష్టపడతారో, ఎంత కష్టపడితే కానీ ప్రతి ఒక్క సమావేశం కానీ ప్రతి ఒక్క పార్టీ కార్యక్రమం కానీ గుర్తింపు పొందబడతాయో నాకు తెలుసు. ఎందుకంటే జిల్లా పరిషత్ చైర్మన్కి ఈ కార్యకర్తల గురించి ఏం తెలుసు అని అనుకోవచ్చు మీరంతా, కానీ నేను పెళ్ళైన నాటి నుంచి కూడా మా మామయ్య గారు మరియు నా భర్త ఉప్పాల రామప్రసాద్ గారు మరియు రాము గారు పార్టీలో ఏ విధంగా అయితే కార్యకర్తల్లాగా ప్రతిరోజు కష్టపడి శ్రమించేవారో నేను ప్రతిరోజు చూస్తూ ఉండేదాన్ని. వాళ్ళు కూడా కార్యకర్త ఎలాగైతే ప్లీనరీ కానీ ఇలాంటి మీటింగ్స్ కానీ జగనన్న వచ్చినప్పుడు కానివ్వండి, షర్మిలమ్మ వచ్చినప్పుడు కానివ్వండి, ప్రతి ఒక్కసారి బ్యానర్స్ కట్టించే దగ్గర నుంచి కూడా ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యేంత వరకు కూడా ఒక సాధారణ కార్యకర్త ఎలాగైతే కష్టపడతారో వారు కూడా అలానే కష్టపడేవారు. అదేవిధంగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా కష్టపడితేనే నాయకులు అనేవాళ్ళు అధికారంలోకి రావడానికి సాధ్యం అవుతుంది. అలాగే మీ అందరి కాయ కష్టం మరియు చెమటోర్చి కష్టపడిన విధానం వల్లే ప్రతి ఒక్క నాయకుడు పైకి ఎదగగలుగుతాడని నా పూర్తి విశ్వాసం. అయితే ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఎలాగైతే కష్టపడి మన నాయకుల్ని ఎంచుకుంటున్నారో, అలాగే మన ముఖ్యమంత్రుల్ని ఎంచుకున్నారో, అదేవిధంగా వారు కూడా ఎంతో శ్రమించి వారి యొక్క పాదయాత్రలో 3645 కిలోమీటర్ల పాదయాత్రలో ఆయన చూసిన ప్రతి ఒక్క కష్టాన్ని, అంటే పేదల ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో వారి దగ్గర నుంచి చూసి ప్రతి ఒక్క కష్టాన్ని ఆయన సొంత కష్టంలా భావించటం వల్లే ఈరోజు ఇంత సుపరిపాలన మనందరి ముందుకి వచ్చింది. గ్రామ స్వరాజ్య వ్యవస్థ అనేది కలలుగానే మిగిలిపోయిన సమయంలో ఆయన గ్రామాలు బాగుంటేనే పట్టణాలు బాగుంటాయి, తద్వారానే రాష్ట్రం అలాగే దేశం అభివృద్ధి చెందుతుంది అనే ఉద్దేశంతోనే గ్రామాలన్నింటిలో కూడా గ్రామ సచివాలయాలు కానివ్వండి, వాలంటీర్ వ్యవస్థ కానివ్వండి, అలాగే మార్కెట్ యార్డ్స్ కానివ్వండి, అలాగే రైతు భరోసా కేంద్రాలు కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ పేదలకు పెద్దపీట వేయడమే కాకుండా రైతులకు కూడా ఆయన చాలా పెద్దపీట వేయడం జరుగుతుంది. అంతేకాకుండా నాడు నేడు ద్వారా అత్యున్నత ప్రమాణాలు కడిగినటువంటి చదువును, నాణ్యమైన విద్యను ప్రజలందరికీ అందించాలి. పేద ప్రజలు కూడా మంచి విద్యను, కార్పొరేట్ స్కూల్స్లో ఏదైతే విద్య అందుతుందో అదే విధంగా గవర్నమెంట్ బడుల్లో చదువుకునే పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదవాలని ఒక మంచి కల తపనతోనే ఆయన ఈ నాడు నేడు ద్వారా స్కూల్స్ని డెవలప్ చేయడం కానివ్వండి, అమ్మ ఒడి ద్వారా ప్రతి ఒక్క తల్లికి అమౌంట్స్ వారి అకౌంట్స్లోకి నేరుగా ప్రమోట్ చేయడం కానివ్వండి జరుగుతుంది. అంతేకాకుండా ఆయన అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. వాటిలో ఇప్పుడే నాని అన్నగారు చెప్పినటువంటి ఇళ్ల స్థలాల పంపిణీ, 34 లక్షల ఇళ్ల స్థలాలను పంపిణీ చేయడం అనేది ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా చేయని ఒక గొప్ప చరిత్రాత్మక విషయం అనేది మీ అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఎంతైనా ఉంది. ఎందుకంటే సొంత ఇళ్ళు అనేది ప్రతి ఒక్కరికి కలగానే మిగిలిపోతుంది. అనేక మంది మనం చూస్తూనే ఉంటాం రోడ్ల పక్కన, పూరిళ్లలోనూ, గుడిసెల్లోనూ చాలా మంది నివాసం ఉంటారు. అయితే అయ్యో పాపం అనేవారే కానీ ఎవ్వరూ కూడా వారికి సొంత ఇంటి కలను నెరవేర్చుకోవడానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వరు.
కానీ మన ముఖ్యమంత్రి వారిలో అలా కాకుండా వారందరూ కూడా సొంత ఇళ్లల్లో ఉండాలి అనే ఒక కల తపనగా ఆయన మానిఫెస్టోలో ఏవైతే పొందుపరుచుకున్నారో ప్రతి ఒక్కటి కూడా ఆయన ఇచ్చిన హామీల్లో 95% పైగా దగ్గరగా ఉన్నారు నిరూపించడానికి ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి పథకాలు అనేవి పేదలకు సంక్షేమ పథకాలు కూడా అందించడానికి అంతే కాకుండా మహిళలకు కూడా ఆయన 50% రిజర్వేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది రిజర్వేషన్స్ ఇవ్వడం వల్ల ప్రతి ఒక్కరు పురుషులతో పాటు సమానంగా మహిళలకు కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది పార్లమెంట్ లో కేవలం 30% రిజర్వేషన్ కే బిల్లు ఆమోదం పొందని పక్షంలో ఏకంగా 50% రిజర్వేషన్ ని అసెంబ్లీలో తీర్మానం చేయించి మన కోసం ఆయన మహిళలందరి అభివృద్ధి కోసం చాలా చాలా కష్టపడి ఇన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు అయితే ప్రతి ఒక్క మహిళ కూడా అభివృద్ధి చెందాలని వారి కోసం జగనన్న ఆసరా చేయూత తోడు వంటి అనేక సంక్షేమ పథకాలను కూడా ఆయన ప్రవేశపెట్టారు ప్రతి ఒక్క సంక్షేమం వెనక ప్రతి ఒక్క మహిళ ఎలా అయితే డెవలప్ అయితే వారి కుటుంబం డెవలప్ అవుతుంది వారి కుటుంబం బాగున్నప్పుడే మన రాష్ట్రం కూడా ఆర్థికంగాను సామాజికంగాను అభివృద్ధి చెందుతుంది అనే ఉద్దేశంతో ఆయన ఇన్ని రకాల సంక్షేమాలను ప్రవేశపెట్టారు అయితే ప్రతి ఒక్క సంక్షేమం సాధికారత అన్ని నెరవేరాలంటే అధికారులంతా కూడా సమాయత్తంగా పనిచేసినప్పుడే ప్రజలకు క్షేత్రస్థాయిలో అన్ని అందుతాయి అయితే ప్రజలందరూ కూడా మన నాయకుల్ని ఎన్నుకునేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి ఏ విధంగా అయితే మన ముఖ్యమంత్రి వర్యులు ఇన్ని సంక్షేమాలు ఎవరి కోసం అయితే ప్రవేశపెట్టారో వారంతా కూడా ఓటు వేసే ముందు ప్రతి ఒక్కరూ ఆలోచించి ఈ రకంగా సంక్షేమ పథకాలని అమలు చేసే మంత్రివర్యులు ముఖ్యమంత్రి వర్యులు ఎప్పటికీ మనకి ఉండాలని మీరందరూ కూడా సమాయత్తంగా ఉండి వచ్చే ఎలక్షన్స్ లో కూడా 2024లో కూడా ఆయన్ను భారీ మెజారిటీతో ఆయన ఏదైతే టార్గెట్ ఫిక్స్ చేశారో అంత టార్గెట్ ని రీచ్ అయ్యేలా మీరందరూ కూడా కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ప్రతిపక్ష నాయకులు ఎన్నో బురద చల్లాలని చాలా చాలా వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటారు అయితే ఆ వ్యాఖ్యానాలన్నిటికీ మన సంక్షేమ పథకాలే సమాధానంగా నిలుస్తాయి ప్రతి ఒక్క సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి మీరు గడప గడప కార్యక్రమానికి రోజు తిరుగుతూనే ఉంటున్నారు ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు కూడా ఈ సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించి ఎప్పుడైతే ఈ సంక్షేమాల వల్ల పేద ప్రజలందరూ కూడా అభివృద్ధి చెందుతున్నారో ప్రతి ఒక్కటి కూడా వివరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతేకాకుండా మావయ్య గారు మరియు నా రాము గారు ఎలాగైతే కష్టపడి కార్యకర్తల్లాగా పనిచేస్తూ ఉన్నారో కానీ అక్కడ అవకాశం లభించకపోవడం వల్ల మేము ఈ గుడ్లవల్లేరు మండలానికి రావడం జరిగింది ముఖ్యమంత్రి వర్యులు నాకు జిల్లా పరిషత్ చైర్మన్ గా అవకాశం ఇచ్చినప్పటికీ స్థానికంగా పోటీ చేసే అవకాశం లేకపోవడం వల్ల మన కొడాలి నాని అన్నగారు పెద్ద మనసు చేసుకుని గుడ్లవల్లేరులో పోటీ చేయడానికి మాకు అవకాశాన్ని కల్పించారు ఈ అవకాశాన్ని కల్పించారు అయితే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడమే కాకుండా ప్రజలందరూ కూడా తమ గుండెల్లో పెట్టుకుని నన్ను ఆదరాభిమానాలతో అభిమానించి సొంత మనిషిలాగానే ప్రతి ఒక్కరూ కూడా నాకు కార్యకర్తలందరూ కూడా సహకరించడం వల్ల ఈ రోజు నేను గుడ్లవల్లేరు జడ్పీటీసీగా మరియు జిల్లా పరిషత్ చైర్మన్ గా ఎన్నికవడం జరిగింది అయితే దీనికోసం ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటానని ఈ సభ సాక్షిగా తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా ఈ మండలం కృష్ణా జిల్లా బెస్ట్ గా ఉండేలాగా కూడా నేను శాయశక్తిలో ప్రయత్నిస్తానని చెప్పి మీ అందరికీ మాట ఇస్తున్నాను అయితే ఈ కార్యకర్తలు అందరూ కూడా ఖచ్చితంగా మన కొడాలి నాని అన్నగారితో పాటు సపోర్ట్ గా ఉండటం వల్ల భారీ మెజారిటీతో ఆయన్ని గెలిపించవలసిందిగా మీ అందరినీ కోరుకుంటూ మన పార్టీ ఎప్పటికీ చిరస్థాయిగా వర్ధిల్లాలని అలాగే మన కొడాలి నాని గారు ఎప్పటికీ కూడా గుడివాడ నియోజకవర్గానికి అధికారిగానే ఉండాలని ఖచ్చితంగా ఎమ్మెల్యేగా కాదు మినిస్టర్గా ఎన్నోసార్లు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి కొడాలి నాని అన్నగారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే గుడ్లవల్లేరు మరియు గుడివాడ ప్రజానీకానికి అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు గుడివాడ ముద్దుబిడ్డ మన ప్రీతమ శాసనసభ్యులు కొడాలాని గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం